ఒక నగరంలో రాహుల్ మరియు పింకీల వివాహం జరుగుతుంది మరియు వాళ్లకు ఒక కొడుకు పుడతాడు మరియు వాళ్లు కారులో హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తుంటారు. అయితే అప్పుడే వాళ్లకు యాక్సిడెంట్ జరుగుతుంది. రాహుల్ కి కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చి చూస్తే పింకి చనిపోయి ఉంటుంది. మరియు తన పిల్లాడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అరే అరే లేదు పింకి, నేను నువ్వు లేకుండా ఎలా జీవించగలను? మరియు మున్నా, మున్నా ఎక్కడున్నాడు? మున్నాని ఎవరు తీసుకెళ్లారు? రాహుల్ మున్నాను ప్రతి చోట వెతుకుతాడు, కానీ తనకు మున్నా ఎక్కడా దొరకడు. మరియు పింకీ తన అసహజ మరణం వల్ల దెయ్యంలా మారుతుంది. అరే ఇదంతా ఏం జరుగుతుంది? రాహుల్ నా మున్నా ఎక్కడున్నాడు? తరువాత దెయ్యం తన ఇంటికి వెళ్తుంది. అక్కడ రాహుల్ ఏడుస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు, నేను నా భార్యకు చావనిచ్చాను, కానీ నా కొడుకు కూడా మాయమైపోయాడు. మీరు తనని వెతకండి, మీరే తనని వెతకాలి. మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాము మీ కొడుకుని వెతకడానికి, మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదంతా ఏంటి? నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడే ఇంకోవైపు రాహుల్ పక్కింటి ఆవిడ రాజీవ్కు కొడుకు పుడతాడు. మరియు తన ఏడుపు శబ్దం విని దెయ్యం వెలవెలలాడుతోంది. ఏ పిల్లాడు ఏడుస్తున్నాడు? నా కొడుకైతే కాదు కదా, నా మున్నా. దెయ్యం వెళ్తూ ఉంది, పిల్లాన్ని చూస్తూ ఉంటుంది. కవిత, థ్యాంక్ యూ ఇంత అందమైన పిల్లాన్ని ఇచ్చినందుకు. చాలా అందంగా ఉన్నాడు, అచ్చం నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగా. మీలానే ఉన్నాడు, మీ కొడుకు కాబట్టి మీలానే ఉంటాడు, పక్కింటి వాళ్ళలా కాదుగా. వీడి కోసం మాయాను వెతకండి, నేనొక్కదాన్నే చూసుకోలేను. మీకు తెలుసుగా, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. ఆయా, ఇంత చిన్న పిల్లవాడి కోసం? ఎలాంటి మనుషులు వీళ్ళు? నా కొడుకులాగే చిన్నపిల్లాడు వీడు. వీణ్ణి ఆయాతో పెంచుదామనుకుంటున్నారు? అరే సొంతంగా చేసుకోలేకపోతే కనడమెందుకు? వద్దు వద్దు. దెయ్యం ఎప్పుడూ తన మున్నా కోసం వెలవెలలాడుతూ ఉండేది. తాను ప్రతిసారి తన దగ్గర్లోనే ఉండేది. రాజ్ ఆయాను పిలిపించాడు మరియు ఆయాకు ఆయా ఉద్యోగం ఇచ్చాడు. తరువాత తాను ఆ సమయంలో ఉద్యోగానికి వెళ్తూ ఉండేది. రాజ్, ఈ ఆయా మనం లేనప్పుడు మన పిల్లాన్ని బాగానే చూసుకుంటుంది కదా? అరే డోంట్ వరీ డార్లింగ్, ఇవాళ రేపు ఇలా అందరూ చేస్తారు. ఇప్పుడు మరి ఒక్క పిల్లాడి కోసం మన జాబు మరియు కెరీర్ని వదిలేస్తామా? ఏం కాదు, నువ్వు పద, పిల్లలదేముంది, పెరుగుతారు ఇలానే. కమలా, ఇవన్నీ తినే వస్తువులు నువ్వు బేబీకి టైంకి తినిపించాలి. నేను రాత్రి వరకు వస్తాను. అరే మేడం గారు, మీరు చింత చెయ్యకండి, ఇదైతే మాకు చాలా పాత పని. నిశ్చింతగా వెళ్ళండి, బేబీ చింత చెయ్యకండి. తరువాత ఇద్దరు వెళ్లిపోతారు, కానీ దెయ్యం ప్రతి నిమిషం అక్కడే ఉంటుంది. కమల మీద ఓ కన్నీసి ఉంటుంది. పిచ్చి జనాలు, నాకైతే ఈమె సరిగా అనిపించడం లేదు. ఈమెదైనా గందరగోళం చేస్తే గనక నేను అస్సలు వదలనీమను. ఆరే దేవుడా, ఎంత పెద్ద ఇల్లు, బాగా తినేస్తాను. బా, పెళ్లి ఫ్రిజ్ లో చాలా కాజు బాదం పెట్టారు, పద కమల తినేయి కొంచెం. ఓర్ నాయనోయ్, ఇంత అందమైన చీరలు, వీటిని కట్టుకుని పూర్తి రోజంతా బొమ్మలా నిలబడతాను. వాళ్ళైతే రాత్రికి వస్తారు. ఇంకోవైపు పిల్లాడు ఆకలితో ఏడుస్తూ ఉంటాడు, కానీ కమలా వాడికి తినడానికి ఏమివ్వదు మరియు నిజానికి తయారవుతూ ఉంటుంది. అరే పిల్లాడు ఏడుస్తున్నాడు, ఈమె తినడానికి ఏమివ్వదు? అరే ముందు వీణ్ణి సముదాయించాలి. అదే పనిగా ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. కమలా వెళ్తుంది మరియు ఒక్క దెబ్బ వేసి ఒక మందుని తీసుకొచ్చి వేసి వాణ్ణి పడుకోబెడుతుంది. పిల్లాడు పడుకుంటాడు. ఇదంతా చూసి దెయ్యానికి కోపం వస్తుంది. దెయ్యం కమలా ముందుకి వస్తుంది మరియు తనని గొంతు పట్టుకుని పైకి లేపుతుంది. నా మున్నాని చంపేస్తావా నువ్వు? నా మున్నాని? అరే చచ్చానురా, నన్ను వదిలేయ్, క్షమించు నన్ను, ఎప్పుడూ ఇలా చెయ్యను.
ఇక దయ్యం కమల మాటలు ఏమి వినదు, తనను చంపేసి తినేస్తుంది. రాత్రికి రాజ్, కవిత ఇంటికి వస్తారు. ఇక వాళ్ళకి వాళ్ళ కొడుకు ఒక్కడే కనిపిస్తాడు. అరే, ఈ కమల బేబీని ఒక్కడిని వదిలి ఎక్కడికి వెళ్ళింది? వదిలే ప్రాణమా, నువ్వు ఎవరైనా వేరే పని మనిషిని పెట్టుకో. తనని వద్దని చెప్పు, తనని రావద్దని చెప్పు. కానీ ఇంత తొందరగా ఎవరు దొరుకుతారు? రేపు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అప్పుడే తలుపు బాదిన శబ్దం వినిపిస్తుంది. కవిత తలుపు తెరవగానే ఒక అందమైన స్త్రీ ఎదురుగా నిల్చుని ఉంటుంది. నా పేరు పింకీ, మీ పక్కింటోళ్లు చెప్పారు మీకు ఆయా కావాలని. కవిత మరియు రాజ్ తనతో మాట్లాడి ఇంట్లో ఉంచుతారు. ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్లిపోతారు. వెంటనే పింకీ దెయ్యంలా మారిపోతుంది. పిల్లాన్ని ఒడిలోకి తీసుకుంటుంది. మున్నా, నా కొడుకు. మున్నా, నువ్వు నా కొడుకువి కదూ, వీళ్ల పిల్లాడివి కాదు కదూ. ఈ గుర్తులే నా మున్నా కంఠం దగ్గర ఉండేది. దీనర్థం వీడు నిజంగా నా కొడుకే. నేను ఎల్లప్పుడూ నిన్ను నా దగ్గరుంచుకుంటాను నా మున్నా. అప్పుడే పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. మున్నా, ఏడవకు, నీకు ఆకలిస్తోంది కదూ. ఈ కవితకు పిల్లాడికి డబ్బా పాలు ఇవ్వకూడదని తెలీదా? మరియు ఇలా చెప్పి దెయ్యం ఆ పిల్లాడికి తన పాలు త్రాగిస్తుంది. పిల్లాడు మౌనంగా ఉంటాడు మరియు పాలు త్రాగి పడుకుంటాడు. ఇలానే చాలా రోజులు గడుస్తాయి. కాని ఒకరోజు సెలవు వస్తుంది. కవిత మరియు రాజు ఇంటి దగ్గరే ఉంటారు. కవిత పిల్లాడు ఏడుస్తుంటే తనకు బాటిల్ పాలు పట్టిస్తుంది. కాని తను తాగడు మరియు ఏడుస్తూ ఉంటాడు. తరువాత తను తన పాలిస్తుంది. అయినా అప్పుడు కూడా తన పాలు తాగడు, ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది పింకీ వీడికి? నువ్వెప్పుడూ సముదాయిస్తుంటావు కదా, నీ చేత్తోనే పాలు తాగుతాడేమో. మేడం గారు, పిల్లలు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటారో వాళ్ల మాటే వింటారు. ఇలా ఇవ్వండి తనని. పింకీ తన ఒళ్ళోకి పిల్లాన్ని తీసుకోగానే తను మౌనంగా ఉంటాడు. కాని ఇదంతా చూసి కవితకు చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకంటే తన పిల్లాడు తన దగ్గరకు రాగానే ఏడుస్తుంటే. కాని పింకీ దెయ్యం రూపంలోకి వచ్చి తనకు పాలిచ్చి పడుకోబెట్టింది. అరే రాజ్, చూడండి, నా పిల్లాడు నా దగ్గరికి రావడం లేదు. నాకు మంచిగా అనిపించడం లేదు. మన పిల్లాడికి కొంచెం టైం ఇవ్వాలి. మనం ఇంతవరకు వాడికి అలవాటు అవ్వలేదు. అప్పుడే పింకీ అక్కడికి వస్తుంది. అరే ఏం కాదు, రేపు కూడా సెలవే, ఇలా చేద్దాం, బయటికి ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం. పింకీకి కూడా సెలవిచ్చాయి, పింకీకి కూడా విశ్రాంతి కావాలిగా. ఏమంటావు పింకీ? లేదు సార్, నాకైతే ఏం పర్వాలేదు. నాకు మున్నాతో ఉంటేనే మంచిగా అనిపిస్తది. నేను లేకపోతే తను ఏడిస్తే. ఇలా మాట్లాడుతున్నావు, నువ్వే తనని పుట్టించినట్లు. వాడు నా కొడుకు, తనని చూసుకుంటాను. అర్థమైందా? పని మనిషివి పని మనిషిలా ఉండు. తన తల్లివి కావడానికి ప్రయత్నించకు ప్రతిసారి. తరువాత వాళ్ళు మరుసటి రోజు పని మీద బయటకు వెళ్తారు. పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు మరియు వాళ్ళు ఆందోళన చెందుతూ ఇంటికి వచ్చేస్తారు. పింకీ అక్కడే వాకిట్లో కోపంగా నిలబడి ఉంటుంది మరియు వాళ్ళు వస్తుండగానే పిల్లాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. వద్దు నాన్న, ఏడవకు. మేడం గారు మీకు చెప్పాను కదా తనని తీసుకెళ్లొద్దని. తరువాత తనని తీసుకుని రూమ్ లోకి వెళ్తుంది మరియు రూమ్ లో దెయ్యంలా మారి పాలు తాగిస్తుంది. ఏదో గందరగోళం ఉంది. కవిత రాజ్ కూడా తన వెనకాలే రూమ్ లోకి వెళ్తారు. రాజ్ మరియు కవిత కళ్ళు విప్పారిస్తారు. పింకీ తన దెయ్యం రూపంలో ఉంటుంది. వద్దు దెయ్యం, దెయ్యం నా పిల్లాన్ని పట్టుకుంది. రాజు నా పిల్లాన్ని కాపాడు, లేదంటే అది నా పిల్లాన్ని తినేస్తుంది. ఇప్పటికే చాలా ఎక్కువైంది నాటకం. ఇది నీ బాబు కాదు, నా బాబు. రాజ్, తను నా బాబు కదా రాజ్. పద, అడుగు నీ భర్తని, తనే అంతా చెప్తాడు. తన గట్టి గట్టి అరుపు పక్కింటి ఆయన రాహుల్ అక్కడికి వస్తాడు. ఏమైంది రాజ్? మరియు ఇది దయ్యం? దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాహుల్, నేను నీ పింకీని, కాని వీడు మన పిల్లాడు, వెళ్ళి పిల్లాడు కాదు. చూడు తన గడ్డం మీద ఈ గుర్తు చూడండి, మన మున్నా గడ్డం మీద కూడా ఉండేది. ఏ రాక్షస పిల్లలారా, నిజం చెప్పండి, లేదంటే నా చేతుల్లో చస్తారు మీరు. వాళ్ళిద్దరూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు రాహుల్. పని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వెళ్తారు. వెళ్ళండి, మీరిప్పుడు డబ్బులే సంపాదించండి. మీకు పిల్లలు కావాలనిపించిన రోజు ఆ రోజు భగవంతుడు ఖచ్చితంగా పిల్లల్నిస్తాడు. రాజ్ మరియు కవితలు వాళ్ల తప్పు తెలుసుకుంటారు. రాహుల్, నా పిల్లాడు కొంచెం పెద్దయ్యేదాకా నేను నీతోనే ఉంటాను. ఏదో ఒక రోజు నేను వెళ్లాల్సిందే. రాహుల్ ఇదంతా విని దెయ్యం మరియు తన బిడ్డను కౌగిలించుకుంటాడు మరియు ఆ ముగ్గురు కలిసి వాళ్ళింటికి వెళ్తారు.